కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన భూములను తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు బినామీల పేరిట మంత్రి జయరాం రాయించుకున్నారని తెదేప సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విశాఖలోని తెదేప కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ సంస్థ నుంచి 2009లోనే బయటకొచ్చిన మంజునాథ్ అనే వ్యక్తి తప్పుడు పవర్ ఆఫ్ అటర్నీ పత్రాలు సమర్పించి 100 ఎకరాల భూమిని అతని పేరు మీద ఆ తర్వాత మంత్రి బంధువులకు విక్రయించారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. బెంగళూరు పోలీస్ స్టేషన్ లో మే 5వ తారీఖున 2020 బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా మా భూములు అన్యాక్రాంతంగా పలానా వ్యక్తి తీసుకుంటే దాని మంత్రి గారి సపోర్ట్ తోటి ఈ విధంగా జరిగిందండి, అంచేత దీని మీద మాకు న్యాయం చేయమని చెప్పి బెంగళూరు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏవైతే 2203 ఎకరాలు ఉందో దాన్ని కర్నూలు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ మాకు ఈ భూములు మీద అప్పు కావాలని చెప్పి మంత్రి గారు పెట్టారు. మాకు భూములు మీద అప్పు కావాలని ఒక డబ్బులు అవసరం ఉంది, భూములు మీద అప్పు కావాలని పెట్టారు. మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు మంజునాథ్కి సంబంధం లేనప్పుడు మీరు ఎలా కొన్నారు? అసలు మంజునాథ్ అమ్మడానికి మంజునాథ్ ఉన్న రైతు దీన్ని మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ఎంత క్లియర్ ఎవిడెన్స్ తెస్తున్నాం కదా మేము, కోర్టులో కేసు కూడా ఉంది కదా.